హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఆ అజ్ఞాత వ్యక్తి కొన్ని ఫోటోలని ఒక ఆవిడికి తీసుకొచ్చి ఇస్తాడు ఒక బాక్స్తో ఫోటోలు ఇవ్వడంతో ఆవిడ అడుగుతుంది ఇవి ఏంటివండి అయినా ఇంతకి నాకెందుకు ఇచ్చారు అని అంటే ఏం లేదండి ఈ ఫోటోలు మహేశ్వరి దేవి అని ఈ వీధి చివరే ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వాలి నేను అర్జెంటు పని మీద వెళ్తున్నాను కాస్త ఈ బాక్స్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పడంతో సరే అయితే నాకు ఇవ్వండి నేను తీసుకెళ్ళిస్తాను అని చెప్పి అంటుంది ఇక బాక్స్ తీసుకొని నడుస్తూ ఉంటుంది ఇక తర్వాత వాళ్ళ అత్తయ్య గారు ఫోన్ చేస్తారు ఆవిడకి ఆవిడేమో ఆ బాక్సుని అమ్మ ఇదిగో ఈ బాక్స్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చే నాకు నానమ్మ ఫోన్ చేస్తుంది ఇంటికి వెళ్తాను అని ఆ బాక్స్ని ఓ పాపకిస్తుంది ఆ బాక్స్ ఏమో తిన్నగా మహేశ్వరి ఇంటి దగ్గరికి తీసుకొస్తుంది ఆ పాప ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హర్ష హారిక ఇద్దరు ఎవరు చూడకుండా నవ్వుకుంటూ ఉంటారు ఒకటి గుసగుసలాడుకుంటూ ఉంటారు కానీ ఎవరు గమనించడం లేదేమో అని అనుకుంటారు కానీ రాసి మాత్రం వాళ్ళిద్దరినీ గమనిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏ ఆడదానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు తన కళ్ళ ముందే తన భర్త మరో ఆడదానితో సరసలాడుతుంటే ఎవరైనా తట్టుకుంటారా ఇలాంటి అగ్ని పరీక్ష నాకు ఎందుకు పెట్టాడు ఆ దేవుడు నేను చేసిన తప్పులకి ఆ దేవుడు నన్ను ఈ రకంగా శిక్ష చే వేస్తున్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తరువాత కృష్ణ చాలా కోపంతో హర్ష దగ్గరికి వస్తుంది హర్ష అక్కడ ఏం చేస్తున్నావు మన కుటుంబం ఇది వాళ్ళందరూ బయట వాళ్ళు బయట వాళ్ళందరూ అక్కడ నించుంటారు ఆ చోట్లో నువ్వు నుంచున్నావేంటి ఇలా రా వచ్చి అక్కపక్కన నిలబడు అని చెప్పి హర్షని తిన్నగా హరాసి దగ్గరికి వెళ్ళమని ఆర్డర్ వేస్తుంది ఇక మారు మాట్లాడకుండా హర్ష వెళ్ళి తన భార్య పక్కన నిలబడతాడు ఇక ఇంకో వైపున హారిక ఒక పాప ఇంకా అలాగే కొంతమంది బయట వాళ్ళు ఉంటారు ఇక తరువాత పాప వచ్చి ఆ ఫోటోలు చూస్తుంది చూసి హాయ్ ఇందులో ఈ అంకులు ఉన్నారు ఈ అంకులు నాకు బాగా తెలుసు ఈ ఆంటీ ఈ ఆంటీని పెళ్లి చేసుకున్నాడా ఆంటీ కూడా చాలా బాగుంది అని చెప్పి అనుకుంటుంది అనుకొని బాక్స్ని హారిక చేతికిస్తుంది ఇచ్చి ఆంటీ మీకు పెళ్ళైంది కదా ఈ మధ్య అలాగే మీకు హర్ష అంకుల్కి పెళ్ళి జరిగింది మీరిద్దరు భార్యాభర్తలు కదా అని అంటుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఆ పాపేంటి అలా మాట్లాడుతుంది అని ఇక హారిక గుండె జారిపోతుంది ఈ పాపేంటి ఈ ఫోటోలు తీసుకొచ్చింది ఇవేమో నావి హర్షవి పెళ్లి ఫోటోలు విషయం చాలా దూరం వెళ్ళిపోయేటట్టుంది అని కంగారు పడిపోతూ ఉండగా ఎంతలోపు కృష్ణ అక్కడికి వస్తుంది వచ్చి తన చేతిలో ఉన్న బాక్సుని తీసుకుంటుంది పాప నువ్వు పొరపడుతున్నావు పాప తను తన భార్య కాదు ఇదిగో వీళ్ళిద్దరూ భార్య భర్తలు అని చెప్పి హర్షని ఇంకా రాశిని చూపిస్తుంది లేదా అంటే వీళ్ళిద్దరే అని అంటే చిన్న పాపవి కదా నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నావు ఇదిగో వెళ్ళి దండం పెట్టుకో అని చెప్పేసి తన మైండ్ని డైవర్ట్ చేసేస్తుంది ఇంకా హారిక ఊపిరి పీల్చుకుంటుంది ఇక తర్వాత కృష్ణ హారికని పక్కకు పిలిచి గట్టిగా చెబుతుంది ఏంటిది ఏంటిలా పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు మర్యాదగా ఉండదు పోనిలే కదా అని ఆలోచిస్తుంటే ఇంకా ఇంకా చెలరేగిపోతున్నావేంటి ఈ ఫోటోలు ఏంటి ఇక్కడ అసలు నువ్వు నువ్వు హర్ష పెళ్ళి చేసుకోవడం ఏంటి అని గట్టిగా నిలదీస్తుంది అవన్నీ నేను తర్వాత చెబుతాను నువ్వు ఇప్పుడు నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ కృష్ణ అని అంటుంది నిన్ను నేను కాపాడలేదు నా కుటుంబంలో వాళ్ళు మనశ్శాంతి కోల్పోకుండా ఉండడానికి వాళ్ళని నేను కాపాడాను నిన్ను నిన్ను కాపాడలేదు ఎప్పటికీ నిన్ను నిన్ను కాపాడను క్షమించను వీలైతే నీ నిజస్వరూపం బయట పెడతాను అంతేకాని నీ పక్కన ఎప్పుడు నేను ఉండను నా కుటుంబం వాళ్ళు ఇప్పటికే నా వల్ల మనశ్శాంతి కోల్పోయారు అని ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేదని ఇప్పుడు నేను ఈ విషయం వాళ్ళకి బయటపడకుండా ఉండాలనే ఫోటోలు దాచేశాను అని అంటుంది ఇక తరువాత వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండడం దూరం నుండి మహేశ్వరి చూస్తుంది కృష్ణ ఏంటి హారికని పిలిచి ఏదో వార్నింగ్ ఇస్తోంది హారిక ఏంటి పాపం తల వంచుకుంది ఈ కృష్ణని నేనేదో అంచనా వేశా కానీ కృష్ణ అస్సలు తక్కువది కాదు వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది ఏదో నేను తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఇక తరువాత పూజ మొదలవుతుంది పూజ అందరూ కలిసి చేస్తారు పూజ పూర్తయిపోయిన తర్వాత తరువాత ఏమో తన రూంలోకి వెళ్తాడు హారిక కూడా అందరినీ గమనించి తన రూంలోకి వెళ్తుంది ఇక హర్షని అలాగే చూస్తూ ఉంటుంది దూరం నుండి హర్ష మాత్రం ఏదో ఆఫీస్ ఫోన్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక మిర్రర్లో హర్షని అలాగే చూస్తూ ఉంటుంది చూసి నిజంగా హర్ష ఎంత బాగున్నాడో ఈ డ్రెస్లో చాలా ముద్దొస్తున్నాడు అని చెప్పి దూరంగా ఇస్తుంది హర్ష మాత్రం అది చూడకుండా ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు అయితే అక్కడికి మహేశ్వరి వస్తుంది వచ్చి ఇది చూసి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది షాక్ అవుతుంది హారిక ఏంటి ఎవరికి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది అసలైన ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఏంటి ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా అంతలోపే హర్ష అటు పక్కకి వెళ్ళగానే అక్కడికి మనో వస్తాడు మనో కూడా ఏదో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు అది గమనిస్తుంది మహేశ్వరి అంటే నా కొడుకుకి ఫ్లయింగ్ కిస్ ఇస్తుందన్నమాట హారిక అంటే నా కొడుకుని హారిక ప్రేమిస్తుందా నిజంగా ఇంత మంచి సుగుణాలు రాసి నా కొడుకుని ప్రేమిస్తే ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది కృష్ణ ఎంతో మంచిదని మోసపోయి తనకిచ్చి పెళ్లి చేశాను కానీ తను ఎలాంటిదో ఇప్పుడు నాకు తెలిసింది మౌ మనుకి హారికకి అన్ని విషయాల్లోనూ ఈడు జోడు ఎలాగో ఇద్దరు పెద్ద బిజినెస్లే చేస్తున్నారు ఇద్దరు బాగా చదువుకున్నవాళ్ళు వీళ్ళిద్దరికీ పెళ్లి చేసుంటే బాగుండేది కానీ మనో జీవితాన్ని నేనే ఇలా బుగ్గిపాలు చేశాను ఎలాగో కృష్ణకి మనోకి విడాకులు జరిగిపోతాయి కాబట్టే ఆ తర్వాత మనోకి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను ఎలాగో ఇప్పుడు చూస్తుంటే ఈ హారిక మనోని ప్రేమిస్తున్నట్టే అనిపిస్తోంది అని అనుకొని హారికని మనోకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది ఇంతకీ తన మనసులో ఏముందో ఎందుకు మనోని ఇష్టపడుతుందో నేను తెలుసుకుంటాను అని అనుకుంటుంది ఇక తరువాత మహేశ్వరి అంటుంది హారిక వెనక్కి తిరిగి చూస్తుంది హా ఆంటీ ఆంటీ మీరిక్కడికి వచ్చి ఎంతసేపు అయింది అని అంటుంది ఇప్పుడే వచ్చాను వచ్చాను కానీ చూశాను కూడా నువ్వు మా అబ్బాయికి ఫ్లయింగ్కిసి ఇస్తున్నావేంటి అంతా నేను చూశాను అని అంటుంది అమ్మో దొరికిపోయాను కదా ఇప్పుడు ఎలా నేను తప్పించుకోలేను ఇప్పుడు నేనేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటే చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెడుతుంది ఇప్పుడు చెప్పు అంతా నాకు తెలుసు నువ్వు ఏం చేసావో కూడా నాకు తెలుసు ఎందుకు నువ్వు ప్రేమించావు పెళ్ళైన వాడిని ప్రేమించడం తప్పని నీకు తెలియదా అని అంటుంది మనోని ప్రేమించిందేమో అనుకొని అప్పుడు నన్ను క్షమించండి ఆంటీ ప్రేమించేటప్పుడు అవన్నీ ఎవరు ఆలోచించుకోరు ప్రేమ గుడ్డిదంటారు కదా నేను తన మంచితనాన్ని ఎన్నో సెన్స్ను చూసి ప్రేమించాను అలాగే తన మంచి మనసును కూడా నేను ప్రేమించాను అని హర్ష విషయాలన్నీ చెప్తూ ఉంటుంది ఆంటీకన్నీ తెలిసిపోయాయి అని ఇక హర్ష గురించి చెప్తూ ఉంటే తన కొడుకు మన గురించే అని భ్రమపడుతుంది మహేశ్వరి భ్రమపడి ఇలా అంటూ ఉంటుంది పెళ్ళైన వాడిని ప్రేమించడానికి ప్రేమ గుడ్డిది అంటున్నావు అంటే నా కొడుకులో నువ్వు చూసి ప్రేమించింది తన మంచితనం మనస్తత్వం ఇవేనా అని అంటే అవునాంటీ మీ దగ్గర దాచడం ఇష్టం లేదు ఎందుకంటే ఎవరి దగ్గరైనా మోసం చేయొచ్చు మీ దగ్గర మోసం చేయడం నాకు ఇష్టం లేదు నన్ను తప్పు పట్టండి చంపండి కొట్టండి నన్ను ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను కానీ ప్రేమ గుడ్డిదంటారు కదా అలా తనకి పెళ్ళైందా పెళ్ళి కాలేదా అన్నవి నేనేమీ చూసుకోలేదు తన మంచి మనసునే చూసి నేను ప్రేమించాను ఆ తర్వాతే నాకు తెలిసింది పెళ్ళైంది అని అని అంటుంది సరే జరిగిందేదో జరిగింది కానీ నీకు నేను మాటిస్తున్నాను నా కోడలు మంచిది కాదు కుట్రలు చేస్తుంది జీవితాలు నాశనం చేస్తుంది అలాంటి కోడలు ఇంట్లో ఉండకూడదు ఎలాగైనా తనకి విడాకులు ఇచ్చి పంపించేస్తాను ఎందుకంటే తన వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు మేము పదే పదే మోసపోతున్నాము అని అంటూ ఉంటుంది ఇక అవన్నీ రాసి అనుకుంటుంది హారిక అంటే ఆంటీ చెప్పేది పరోక్షంగా రాశి గురించే కదా రాసయే కథ జీవితాలని తారుమారు చేసింది అంటే ఆంటీకి కూడా తెలిసిపోయినట్టుంది మనోకి కృష్ణకి విడాకుల విషయంలో అసలైన పాత్ర ఈ రాసిదేనని తనే కీలక పాత్ర పోషించింది అన్న విషయం ఆంటీకి తెలిసిపోయినట్టుంది అందుకనే తనకి విడాకులు ఇచ్చి బయటికి పంపించాలనుకుంటున్నారు ఆ ఆ ఉద్దేశంతోనే నాకు హర్షకి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతోనే ఆంటీ ఇలా మాట్లాడుతున్నట్టున్నారు అని అనుకొని థ్యాంక్స్ అంటీ నిజంగా చాలా థ్యాంక్స్ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు మీరు అర్థం చేసుకున్నారు అని చెప్పి రెండు చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది అప్పుడు ఇలా అంటుంది నా కొడుకుకి కోడలికి విడాకులు అయిపోయిన మరుక్షణం మీకు నా కొడుకుకి పెళ్లి జరుగుతుంది మీ ఇద్దరికి పెళ్లి చేసి పోయిన నా కొడుకు జీవితాన్ని నేను మళ్ళీ బాగు చేస్తాను అంటుంది అప్పుడు ఏంటి కొడుకు అంటుంది అంటే అని అనుకుంటూ ఖచ్చితంగా హర్ష గారినే ఎందుకంటే అంతకుముందు హర్ష నాతో చెప్పాడు మా పిన్ని నన్ను సొంత బిడ్డలాగే పెంచింది మా అమ్మకే నేను పుట్టిన పిన్నే నాకు తను తన కొడుకులాగా పెంచి పెద్ద చేసి గోరుముద్దలు తినిపించి నాకు ఈ స్థాయికి రావడానికి కారణం మా పిన్నే మా పిన్ని నన్ను సొంత కొడుకు అని అంటుంది నా అక్క కొడుకు నా బావ కొడుకు అని అస్సలు అందు అని చెప్పడంతో అవు హర్ష చెప్పింది నిజమే హర్ష చెప్పింది నిజమే తననిచ్చే నాకు పెళ్ళి చేస్తుంది అనుకుంటా రాసి బయటికి పంపించేస్తుంది ఇదే కరెక్టు అని అనుకుంటూ సరే అంటే ఇప్పుడే వెళ్ళి నేను మీ అబ్బాయితో చెప్పేసి వస్తాను విషయం అని అంటుంది వద్దు వద్దు ఈ విషయం అస్సలు ఎవరితోటి చెప్పద్దు మీ అబ్ మీ మా అబ్బాయితో కూడా నువ్వు చెప్పద్దు ఎందుకంటే ఇలాంటి విషయాలు మూడో కంటికి తెలియకూడదు ఏదైనా శుభం అనుకున్నప్పుడు పది మంది చెవులలో కళ్ళల్లో పడితే ఆ శుభకార్యం ఎప్పటికీ సరిగ్గా సాగదు ఏవో ఒక ఇబ్బందులు అడ్డంకులు వస్తూనే ఉంటాయి కాబట్టే ఎవ్వరికీ చెప్పద్దు నేనే సమయం చూసుకొని మా అక్క బావలతో వాళ్ళతో మాట్లాడతాను నువ్వు మాత్రం అస్సలు నువ్వు చెప్పద్దు నువ్వు చెప్పవని నాకు మాట ఇవ్వు అని అంటుంది సరే ఆంటీ మీరు ఇంతలా చెప్పినప్పుడు మీ మాట నేనెందుకు కాదంటాను అని అంటుంది హారిక ఇంకా అప్పుడు కానీ విడాకులు అయిపోవాలి విడాకులు కూడా వచ్చే వారంలోనే అయిపోతాయి అయిపోయిన తర్వాత అప్పుడు మీ పెళ్ళి మీ పెద్దవాళ్ళు అని అంటే మా పెద్దవాళ్ళ ఆంటీ నాకెవరూ లేరు నాన్నగారు ఉన్నారు నాన్నగారు నా ఆలోచనకే వదిలేశారు ఎందుకంటే నేను ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకుంటాను అని సరైన ఆలోచన చేస్తానని నాన్నగారికి నా మీద నమ్మకం అంటే నేను చెబితే కాదనరు అని అంటే పెళ్ళైన పెళ్ళైంది మరి మా అబ్బాయికి ఆ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఒప్పుకుంటారా అని అంటుంది ఖచ్చితంగా ఒప్పుకుంటారంటే ఎందుకంటే నేను తన క్యారెక్టర్ని చూసి ప్రేమించాను కాబట్టే క్యారెక్టర్ అనేది జీవితాంతం అలాగే ఉంటుంది కాబట్టే దాన్నే చూసి ఇష్టపడడం మా నాన్నగారు కూడా సంతోషిస్తారు డబ్బును చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నా అవి ఎంతకాలం నిలబడవు మనసు అనేదే కదా ఆంటీ శాశ్వతం ఆయన మంచి మనసు నాకు నచ్చినట్టే మా డాడీకి కూడా నచ్చుతుంది అని చెప్పడంతో ఇక చాలా సంతోషంతో మహేశ్వరి సరే వెళ్ళమ్మా అని చెప్పి పంపిస్తుంది ఇక తర్వాత మనో నీ జీవితాన్ని నేనే పాడు చేశాను ఇప్పుడు నీ జీవితాన్ని మంచి దారిలో పెడతాను నీ భార్య అని నువ్వు చెప్పుకోవడానికి గొప్పగా గర్వంగా గర్వపడే భార్యని నేను నీకు అందిస్తున్నాను నా తప్పుని సరిదిద్దుకుంటున్నాను నా కొడుకు అన్ని విషయాల్లోనూ బాధపడేవాడు ఆ బాధ లేకుండా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక ఒక పక్కకు వచ్చేసి హారిక సంతోషానికి అవధులు ఉండవు అబ్బా నిజంగా ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు ఇంటికి పెద్ద ఆ దేవి అలాంటి దేవి మా పెళ్లిని ఏంటి రాసి నిజస్వరూపం తెలిసి తనని బయటకు పంపించేయడం ఏంటి హర్షకి నాకు పెళ్లి ఏంటి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ విషయం వెంటనే హర్షకు చెప్పాలి అని వెళ్తుంది హర్ష దగ్గరికి ఇక వెంటనే ఆగిపోతుంది చెప్పకూడదు ఎందుకంటే ఆంటీ ఎవరికి చెప్పొద్దంది సస్పెన్స్ అయినా హర్షకు కూడా ఈ సస్పెన్సు ఉండాలి ఎందుకంటే తన భార్య ఎలాంటిదో మహేశ్వరి దేవే తనకి తన నిజస్వరూపం కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు నిరూపిస్తుంది తన కొడుకుకి కోడలకి విడాకు లిప్పించింది రాసియే అని అందరి ముందు నిరూపించి విడాకు లిప్పిస్తుంది కాబట్టే ఇప్పటి ఇప్పటికి నేనేం చెప్పినా ఆయన నమ్మడు వాళ్ళ పిన్ని చెబితేనే నమ్ముతాడు కాబట్టే ఇక నేనేమి మాట్లాడకుండా ఉండడమే మంచిది అని సైలెంట్గా ఉండిపోతుంది ఇక తర్వాత రాసి ఓ పక్కకు వెళ్ళి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే రాసి చిటిక వేసి పిలుస్తుంది ఇక వెనక్కి తిరిగి చూస్తుంది హారిక ఏంటి చిటిక వేసి మరీ పిలుస్తున్నావు నీ రేంజు అది కాదు నువ్వు నా ఇంట్లో పని మనిషి రేంజు తగ్గుండు అని అంటుంది ఎవరి పని మనిషి అంటున్నావు నేను ఇంటికి యజమానురాల్ని ఇంటికి ఏకైక ఏకైక కోడల్ని నేను కాబోయే రాకుమార్తెని రాజు భార్యని నీకు తెలుసా అని అంటుంది ఎవరు నువ్వా అని అంటే నేనే ఈ ఇంటికి పెద్ద నేనే ఎందుకంటే కృష్ణ మనో విడాకులు తీసుకుంటున్నారు తను వెళ్ళిపోతుంది ఆ తరువాత ఈ ఇంటిని వెళ్ళేది నేనే కదా అలాంటి నాకే నువ్వు వార్నింగ్ ఇస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి నా కళ్ళు కప్పి హర్ష జీవితంలోకి వచ్చేద్దాం అనుకుంటున్నావు అసలు నువ్వు వస్తే నేను రానివ్వాలి కదా నిన్ను ప్రేమించిన హర్ష చేతే నిన్ను ద్వేషించేలాగా చేయకపోతే నా పేరు రాసియే కాదు అని అంటుంది అప్పుడు రాసి హారిక కూడా ఇలా అంటుంది ఏంటి నువ్వు నన్ను ద్వేషిస్తావా నిన్ను ద్వేషించే రోజు చాలా దగ్గరలోనే ఉంది మరో వారం రోజుల్లో ఈ ఇంటి కోడలుగా నేను అడుగు పెట్టకపోతే నా పేరు హారిక కాదు అప్పుడు నిన్ను ఇంట్లో నుంచి మెడపట్టి బయటకి గెంటేయకపోతే నా పేరు మార్చుకుంటాను అని అంటుంది సరే నీ పేరు మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని అంటుంది రాసి అప్పుడు హారిక ఇలాంటుంది నా ఇంట్లో పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని అంటుంది ఇక హారిక ఇంకా తర్వాత అక్కడి నుంచి హారిక తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరినీ ఉద్దేశించి మహేశ్వరి ఇలాంటుంది బావగారు అక్కయ్య మనో హర్ష అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను అదేంటి అంటే త్వరలో నా కొడుకుకి కోడలను కూడా నాకు అనడం ఇష్టం లేదు ఆ కృష్ణకి విడాకులు అయిపోతాయి కదా విడాకులు అయిపోయిన తర్వాత ఒక మంచి రోజున ఒక మంచి అమ్మాయిని నేను ఇంటి కోడలుగా తీసుకురావాలనుకుంటున్నాను త్వరలో మనోకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మహేశ్వరి అది ఏంటి ఆ నిర్ణయం నువ్వు మనోకి మరో పెళ్లి చేయడం ఏంటి అని అంటాడు ఏ బావగారు తప్పేముంది నా కొడుకుకి విడాకులు అయిపోయాక అలాగే ఉండిపోవాలా తనకి పెళ్లి చేయకూడదా మళ్ళీ తన జీవితంలో తను పోగొట్టుకున్నది మళ్ళీ తను తిరిగి పొందకూడదా నా కొడుకు పెళ్లి చేయడంలో మీకొచ్చిన అభ్యంతరం ఏంటి అని అంటుంది అంటే అది మహేశ్వరి మన కృష్ణ అని అంటే మన కృష్ణ కాదు ఎప్పటికీ మన మనిషి కూడా కాదు తనకిచ్చిన టైము అయిపోయింది కోర్టు నుండి విడాకుల నోటీసు రావడమే ఆలస్యం అప్పుడు వెంటనే నా కొడుక్కి పెళ్ళి జరిపిస్తాను అని అనగానే ఇక లీలావతి ఎలా అంటుంది మహేశ్వరి కాస్త ఆలోచించు నువ్వు పెద్ద నిర్ణయమే తీసుకుంటున్నావేమో అనిపిస్తుంది ఈ ఇంటికి అప్పుడే అంటే ఆ మనిషి ఎలా ఉంటుందో మనోని ఎలా చూసుకుంటుందో ఇంకా ఏమి ఇబ్బందులు వస్తాయో అన్నీ ఆలోచించుకొని నువ్వు నిర్ణయించుకో విడాకులు రాకుండా నువ్వు విడాకులు వస్తాయని ఎలా అంటున్నావు అని అంటే ఎందుకు రావు అసలైన మనిషే నాకు కూడా విడాకులు తీసుకోవడం ఇష్టమే అని అన్నప్పుడు ఏ కోర్టు విడాకులు ఇవ్వకుండా ఉంటుంది కలిసి కాపురం చేయకుండా ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ భర్తకి తెలియకుండా భార్య అభార్షన్ చేయించుకున్న కోర్టు సాహిస్తుందా అని అంటూ ఉండగా ఇంక అందరూ మౌనంగా ఉంటారు కానీ నా కొడుకు ఈసారి రాబోయే భార్య బంగారం లాంటి భార్య మనోని అర్థం చేసుకున్న మనిషి అన్ని విధాలా నా కొడుకుకి సరైన ఇడు జోడు అనిపించే చక్కటి అమ్మాయినే నేను కోడలుగా తీసుకొస్తాను అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్